హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాసరాజు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కొత్త విషయాల్ని నా దగ్గర నుండి సరికొత్తగా తెలుసుకోండి. 31వ రోజు ఉదయం 10:15 కొండ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాల వల్ల బిగ్ బాస్ ఇంట్లోని కుళాయిల్లోంచి రంగునీళ్లొచ్చాయి. దాంతో శివబాలాజీ బిగ్ బాస్ మీద కోపంతో విరుచుకపడ్డారు. పెద్ద పుడి ఇలా అన్ని చూసుకుంటా చూసుకుంటా ఇదే చూసుకునేది తొక్కలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమ్మా. సరిగ్గా మీ పనులు మీరు చేయండి, తర్వాత మాకు చెప్పు. వచ్చినప్పటి నుంచి కంప్లైంట్ చేస్తుంది, బాత్రూమ్ సరిగ్గా వాటర్స్ లేవని ఏడిపిస్తున్నారు. బిగ్ బాస్, నువ్వు కన్ఫెషన్ రూమ్ నన్ను పిలిచి నాతో మాట్లాడాలి. బాగోలు చెప్తున్నా నేను, నీ ఎవరున్నారో నాతో మాట్లాడాలి. వాయిస్ మాత్రం వస్తుంది చూసారంటే నీ ఇదే నీళ్ళు తప్పిస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాలా నీకు? సెన్స్ లేదు, బ్రెయిన్ లేదా నీకు? టీము నువ్వు దరిద్రపోయిన టీం. వాటర్ చూడు అసలు. చూసా ట్యాప్ నుంచి చూసాను మార్నింగ్. ఏంటి ఎక్కువ టైం అవుతా కొడుకుని బయటికి రావడానికి? పిచ్చిన అప్పుడు మీరు ఏం చేస్తారు? షో కావాలా లేకపోతే ఇంకేం కావాలి మీకు? ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు మీరు? పని చేసి చెప్పడానికే కదా. నీ పని నువ్వు కలిసి చెయ్యి, తర్వాత మా దగ్గర చెప్పు. ఇడియట్, నీ పని మొహం చూసుకోవడానికి స్టూపిడా గురించి ఇన్ఫర్మేషన్ పంపించడం కాదు. ఇది ఫస్ట్ రోజు సార్ చెయ్యి. చెప్తాను అప్పుడు వాయిస్ ఇవ్వడం. ఆల్రెడీ 3-4 టైమ్స్ నేను ఇది కంప్లైంట్ ఇచ్చాను, వాటర్ చూపించాను. ఏం తీసుకున్నాడు వాడు అక్కడ నుంచి? బిగ్ బాస్ నమ్ముతున్నది ఏమిటంటే మీరందరూ ఒక ఇంట్లో ఉంటున్నారని. బిగ్ బాస్ హౌస్ కూడా ఒక ఇల్లే. మన ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో లాగే హోమ్ అప్లయన్సెస్ అప్పుడప్పుడు పాడవచ్చు, కానీ చరిత్రలో ఎప్పుడూ కూడా తిట్లతో అరుపులతో హోమ్ అప్లయన్సెస్ బాగుపడిన దాఖలాలు లేవు. కావున ఓపిక పట్టడం. బిగ్ బాస్, మీ నీటి సమస్యను పరిశీలించడం జరిగింది. కుళాయిలను 15 నిమిషాలు ఆన్ చేసి వదిలేయండి, మీ సమస్య సాల్వ్ అవుతుంది. అదే ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయండి, కానీ ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ దానికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా ఉంటాయి. మా ఇంట్లో మేము చేసుకుంటాము, అదేలాగా ఈ ఇంట్లో కూడా మేము కావాలనుకున్నాము. ఇది ఒకసారి చెప్పలేదు, 10 సార్లు చెప్పాను నేను. ఒకసారి చెప్తే అది మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోవట్లేదు అనుకోవచ్చు, కానీ 2-3 సార్లు చెప్పాను మీకు. ఇన్ కేస్ అలా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు లెటర్ ఇవ్వండి. మీరు రాస్తారు కదా, రాసి ఇవ్వండి, అప్పుడు అర్థమవుద్ది మాకు. జస్ట్ రిప్లై ఇవ్వడం కాదు, తిట్లతో కాదు. ఇక్కడ ఎలా పరిస్థితి ఎలా ఉంది మీకు అర్థమవుతే దానికి అనుకూలంగా మీరు పని చేయండి అంటున్నా. ఆన్సర్ చూడు ఎలా వస్తుంది.